పెరుగువాడని నా శార్ధవాడని రకరకాల మనుషులు తగలడతారు. ప్రతి అడ్డమైన వ్యవహారానికి తలుపులు తీయకు. ముందు కిటికీ తెరి చూసి తర్వాత తలుపులు తీయాలి. అర్థమైందా? అర్థమైందండి. ముందు తలుపు తీసి చూసి ఆ తర్వాత కిటికీ తెరమన్నారు. మా పిన్న ముందు కిటికీ ఇది తెరి చూసి ఆ తర్వాత తలుపు తీ. ముందు మహా ఆ బుర్రలో కుండెడు మట్టి తప్ప చిటికడు కూడా తెలివి తగలలేదు. వెళ్ళి తలుపేక. అలాగేనండి. అలాగే నన్ను ఇక్కడే తగలతాను. బలోపలికి మళ్ళీ తీసేవందుకు తలుపు. మీరు వెళ్ళారో లేదో చదువు నీ కిందకి. హలో 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 చరా కొత్త పద్యం ఇస్తా. కొత్త పద్యం ఇస్తా. పద్యమా నా పిండా కూడా పాదరమా. అప్పారావు కొత్త పద్యం ఇస్తా. కొత్త పద్యం ఇస్తా. ఒకళ్ళు చేసే సైగకి అర్థాన్ని గ్రహించి మనము సైగతో ఆన్సర్ ఇవ్వాలన్నమాట. సైగలను అర్థం చేసుకోవడంతో మన తెలివితేటలు పెరుగుతాయన్నమాట. అలాగా మా వారు నన్ను ఎప్పుడు తెలివి తక్కువ మొద్దు దద్దమ్మని తిడుతూ ఉంటారు. బాబాబు ఆ ఆట ఏదో నాకు కాస్త నేర్పరు. మీ అందరికీ సాయంత్రం ఉప్మా చేసి పెడతారా?